రైట్ మొత్తంగా మన బిగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హుజూరాబాద్ సాక్షిగా టీఆర్ఎస్ దుర్మార్గాలకు తెరలేపుతోంది. మంత్రి హరీష్ రావు ఆదేశాలతోనే గులాబీ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతోంది. ఓటేస్తేనే పథకాలు అంటూ కూడా బెదిరింపులకు దిగుతోంది. నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది అంటూ కూడా ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. నిజంగా హుజూరాబాద్లో స్థానిక ప్రజలు దీనికి సంబంధించి ఏ రకంగా చూస్తూ ఉన్నారు, అధికార పార్టీ బెదిరింపులను ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు, ఓటేస్తేనే సంక్షేమ పథకాలు అందిస్తామంటూ కూడా గులాబీ పార్టీ చేస్తున్న బెదిరింపులు ఏ రకంగా చూస్తూ ఉన్నారు, మా ప్రతినిధి నవత గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. నవత, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ బలరాయ్. ఇక చూస్తున్నాం హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ ఎన్నికలు అనేవి రసవత్తరంగా సాగుతున్నాయని చెప్పడం కంటే కూడా ఇక్కడ బెదిరింపులు దౌర్జన్యాలకు భయపడేదే లేదు అని జనం చాలా ఖచ్చితంగా ఉన్నారు. నిన్న మొన్నటి దాకా ఒక లెక్క, నిన్నటి నుండి కొత్త లెక్క మొదలైంది. ఇగో మీకు పథకాలు కావాలా, ఇక ఓటేయకపోతే పథకాలు ఇయ్యం, ఇగో మీరు ఎవరికి ఓటేస్తారో మాకు బాగా తెలుసు, ఇట్లా మస్తు ముచ్చట్లు చెప్తారు. నిజంగా ఈ ముచ్చట్లకు ఈ హుజూరాబాద్ జనం భయపడతారా లేదా ఇక్కడ చూసినాం మనం. చాలా మంది ఆడపడుచులు మన రాజ్ న్యూస్ తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికి నమస్తే అమ్మా. అమ్మ పట్టుకో, మైక్ పట్టుకో, చెప్పు ఏంది. మరి ఓటేస్తే తెలిసిపోద్దట నీ పథకాలన్నీ ఆగిపోతాయట, మరి ఏం చేద్దాం? మేము మరి మేము చేసేది ఏమున్నది మేడం? మమ్మల్ని ఓటే ఎట్టే ఇటేస్తావా అటేస్తావా అని లోకం అంతా అంటాను. మరి మేము ఎట్టే ఇయ్యాలి? ఆ ఈటల రాజేందర్ చేయబట్టే ఈ పథకం ఆగిపోతుంది. మంది లోకం నువ్వేమనుకుంటున్నావు? మేమేమో దేవుని దయ ఎవ్వరికైనా ఒకరికి వెయ్యాలి, ఎవరికో ఎవరికేంది. మాకు ఇద్దరు కాక మాకు గుండె జబ్బు వచ్చింది. ఈటల రాజేందర్కి ఇస్తాం, ఈటల రాజేందర్ సార్కి చేస్తా. దళితులకు సంబంధించి, దళితులకు సంబంధించి ఈరోజు 10 లక్షలు ఆగిపోవడానికి కారణము ఈటల రాజేందర్ సారే అని చెప్తాండ్రు. మరి అవి మీరు నమ్ముతాండ్రా? ఇదంతా దళిత వాడే కదా. నమ్ములేదు, 10 లక్షలు ఇయ్యలేదు, మాకు అద్దు ఆ పైసలు అద్దు, ఈటల రాజేందర్ మేము గెలిపించుకుంటాం. ఎందుకమ్మా మంచిగా మస్తు డబ్బులు ఇస్తాను? డబ్బులు అవసరం లేదు మాకు, డబ్బు ముఖ్యం కాదు, మాకు ఈటల రాజేందర్ ముఖ్యం. అంతేనా? మరి మీకు ఓటు వేయకపోతే మీ పథకాలు ఆపుతా అని బెదిరిస్తారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తావు? ఏం లేదు, అంతేనా? మా ఊరు కావచ్చు, మేము గెలిపించుకుంటాం. మా ఊరు మాకు ఇచ్చిన మనిషి, మా ఊరు మనిషి, మేము గెలిపించుకుంటాం అంతే. రైట్, ఇక్కడ ఒక అవ్వ మాట్లాడుతుంది. అవ్వ నిలబడి, అవ్వ నువ్వు కనబడట్లేదు అసలు, మాకు ఒకసారి నిలబడి జరా, నిలబడు. ఏమో చెప్తాను, పథకాలు ఆగిపోయినా ఏం కాదా, పథకాలు ఆగిపోయినా ఏం కాదా, ఎవరికి అన్న? ఒక నిమిషం మీరు ఆగండి. అమ్మా చెప్పు, ఎవరికి వేస్తున్నా ఓటు? ఎవరికి వేయాలమ్మా? ముసలైన చచ్చిపోయి 3 ఏళ్ళు వెళ్ళి 4 ఏళ్ళు పడ్డాయి, పింఛని వరకు రాలే. ఒక 1000 అప్లికేషన్లు పెట్టినా పింఛన్ రాలే. పింఛన్ లేదా నీకు? మమ్మల్ని ఎవరు పట్టలేదు బిడ్డ, ఎక్కడ ఎవరు ఎతో అని చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఆనుడు వరుడు కాగితాలు రాసి పెంట వినేస్తాండ్రో, తలగ పెడతాండ్రు దేవుని కేరక. మా సారును పట్లుంటే మా అయ్యా ఎట్లా అని పోయి అడిగితే మాకు ఇక్కడ అన్నం దొరుకుద్దో ఏమని మేము ఆశపడతాను. రైట్, ఇక్కడ ఒక అక్క ఉంది, ఒకసారి అక్కకి మైక్ నీ పక్కనే కూర్చుంది. అక్క మైక్ తీసుకోక జరా, చెప్పక. మీరు ఓటేస్తే మీ పథకాలు ఆపేస్తామని చెప్పి ప్రభుత్వాలు ఆపుడు అక్కరానకు లేదు, అవి ఎట్లాగా వస్తాయి? రాజేంద్రాన్ని చేపట్టేస్తానే కదా మేడం. ఏంటివి ఈ పథకాలన్నీ ఎందుకు వస్తున్నాయి? కేసీఆర్ సార్ ఇస్తే వస్తున్నాయి, మంచి గురించి కొట్లాడితేనే ఈ రాజేంద్రన్న పక్కకు తప్పితేనే వీళ్ళందరూ మా రాజేంద్రన్న మేము రప్పించుకుంటామని మేము ముందుకు వస్తాను. ఆయన అడుగులు అడిగేస్తాను, ఆయనకు ఆయన గురించి మా గుండెలు ఉన్నాడు కాబట్టి, ఆ రాములవారి దేవుడు ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయన తప్పకుండా గెలిచాడు, గెలిచిండు అయిపోయింది. ఎందుకంటే తృప్తికి మేము ఆ మేడానికి ఆ సార్కు కలుద్దాం అన్నట్టుగా తృప్తిగా మేము కూర్చుంటాం, ఇట్లా కూర్చున్నాం కానీ మాకు ఎలాంటి గెలవడు అన్న బాధ లేదు, గెలిచిండు అయిపోయింది. కాకపోతే వాళ్ళ తృప్తి కోసం రైట్ మేము ఉంటాం. ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఇక్కడ ఉన్నారు.
దీనికంటే ముందు కూడా ఇక్కడ వీళ్ళందరూ చూస్తున్నాము జన సందోహము. ఒక పక్క నుంచి మీకు పథకాలు రావు, ఏ పథకాలు రావాలంటే ఇక మాకే ఓటేయాలని వికలాంగుల నుంచి మహిళల్ని కూడా బెదిరిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ ఇంతమంది మహిళలు మనం చూస్తున్నాము లెఫ్ట్ సైడ్ లో ఈటల జమున గారు ఈ దళితవాడలో ఈ మహిళలందరినీ కలవనీకి వస్తున్నారు. ఆవిడ వస్తుంది అనగానే ముసలమ్మ దగ్గర నుంచి పసిపిల్లలు ఇద్దరు ఇంట్లో నిద్రపోయిన పసిపిల్లల్ని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చిండ్రు. ఒకసారి మనం అది చూద్దాం. ఈటల జమున గారు వీళ్ళందరినీ కూడా కలవనీకి వస్తున్నారు. ఒకసారి వామను చూడాలి అనే దాంట్లో వీళ్ళంతా ఆగిండ్రు. ఆవిడ వచ్చేలోపు ఒక ముక్క చెప్పండి అమ్మా, గీడుందంతా రైతులే కదమ్మా, మరి మీ అందరికీ కూడా రైతు బంధు పంట రుణమాఫీ ఇవన్నీ అయిపోయినాయా, చేసేసినా అని చెప్పిండు హుజూరాబాద్ లో. 10 లక్షలు వచ్చేసినాయా మీ అందరికి? 10 లక్షలు పావులద్దు, మాకు ఏది వద్దు, మేము మా సార్ గెలిపించుకుంటాం. గెలిచినట్టే పో, సార్ గెలిచినట్టే. ఆయన ఇప్పుడు ఈటల రాజేందర్ మీటింగ్ దమ్మికుంటల జరుగుడుతో వచ్చే బుక్కులు పంచిండు, బుక్కులు ఇచ్చడానికి మొదలు పెట్టిండు. అబ్బో వీళ్ళు అక్కడ మీటింగ్ పోయిన లచ్చవరకు బుక్కులు కావాలని బుక్కులు పెట్టిండు. 18 సంవత్సరాలు కాంగ్రెస్ లో తిరిగినే, కాంగ్రెస్ గెలిచినాక మళ్ళా రాజేందర్ అన్న మళ్ళా తెలుగు తెలంగాణకు వస్తే తెలంగాణ 18 సంవత్సరాలు తెలంగాణతో రాజేందర్ అన్నతో తిరిగిన, నేను తిరిగి అది గెలిపించిన, గెలిపించినాక నేను గెలిపి మేము గెలిపించుకుంటా అంటే వాడు గుడ్డేసుకుంటాడు. ఎవరా? ఎవడో ఒకడు వాడు గుడ్డేసుకుంటాడు. నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం గుడ్డేసిండు. మళ్ళా నేను కాంగ్రెస్ లో గెలిపించినాక మళ్ళా నేను తెలంగాణలోకి వచ్చిన వల్ల కాంగ్రెస్ గుడ్డేసిండు. నేను మొన్న అన్నా మళ్ళా నేను మళ్ళా తెలంగాణ నుంచి మళ్ళీ ఇండ్లకి వచ్చినాక తెలంగాణ గుడ్డేసిండు. వాడు తినటానికి వేసిండా లేకపోతే ఓటేసడానికి గెలిచిండా వేసిండా చెప్పు అని నేను అడిగినే. ఊకుండా పెట్టుకొని అడిగిన వాడిని ఏమన్నాడు, మరి మరి నేనే గుడ్డేయాలరా నువ్వు ఈ గుడ్డేసినావు అని అడిగిన. అంటే ముఖం కిందికే, నువ్వు మూడు దిక్కులా గుడ్డేసుకుంటే మూడు దిక్కులా తినుకుంటావు, మరి నేనే గుడ్డ నేను ఇది ఈ గుడ్డ అయ్యాలని నువ్వు ఇంట్లో దిగినవా గట్లనా? మరి నా ఇంటికి ఎందుకు అత్తలేరు, నేను గెలిపించిందని ఇంటికి ఎందుకు అత్తలేరు అని అంటే నువ్వు రాయసన్న మాట వింటావని మేము అత్తలేము అని అన్నాడు. అమ్మా చెప్పు, ఇక్కడ ఉన్న రమేష్ అన్న ఇంట్లో నేను తింటానన్నా, లేకపోతే రమేష్ అన్న మాట నేను ఎందుకు తింటా, నువ్వు నా ఇంటికి ఎందుకు రావు? ఈ తినటానికే ఉన్నారు, ఇంత మంది లాగులేసుకొని తిరుగుతాను. మేము తిరిగినప్పుడు ఒక్క నెరుపుక ఇద్దరం తినుకుంటా నీళ్ళు దాక్కుంటా గెలిపించినాము. ఎవరిని గెలిపించినావు? సార్ను. ఏ సార్ని? మా ఈటల సార్ను. మేము గెలిపించినాము. ఇప్పుడు లాగులేసుకొని గీళ్ళందరూ లాగులేసుకొని గుడ్డలు వేసుకొని తిరుగుతాను లేవురా, ఈ గుడ్డలు అన్ని వేసుకొని గప్పులు రాలేదు. మేము తిరిగినప్పుడు దప్పులు అందుకొని ఎక్కడి పత్తనూరు మాయడాల పెళ్లి లక్ష్మీపురం ఇక్కడ జమ్మికుంట వేణ వెంకకి వచ్చే వరకు 7 అయింది. ఒక ముచ్చడి చెప్పండి, ఇప్పుడు మీకు ప్రలోభాలకు గురి చేసో పథకాలు రావంటేనో గిట్లా బెదిరిస్తే బెదురుతారా? మేము బెదరమని మేము ఇంటికాడ ఉంచిన మా ఇంటికి ఏమి తెత్తలేరు, వాళ్ళు అత్తలేరు, ఏమి ఇయ్యట్లేదు. మేము అడగనే అడుగుతలేము. వాళ్ళు అడిగేది, వాడు బుక్ వాని బుక్ ఇచ్చినప్పుడే మాకు నాడేల దగ్గర పడ్డాయి. వాని బుక్ ఇచ్చినాక మాకేమొస్తాయి చెప్పు. అది మీ పేరు మీదే ఉంది బుక్ మా అకౌంట్ ఉండాలి. వాన్ అకౌంట్ ఎక్కడిది మాకు? వాన్ అకౌంట్ ఇచ్చే, మరి ఆన్ అకౌంట్ ఇచ్చినాక వాన్ దాంచబడేనా? అప్ప అకౌంట్ ఇచ్చిన మంచిదే. అప్ప వాళ్ళు 100 రూపాయలు తీసుకోండి, 50,000 తీసుకోండి, 200,000 తీసుకోండి అని అన్న కొట్టుకొని అన్న కొట్టుకోమంటలేడు. నేను ఇగో ఇదే ఇదిగో ఇట్లా బోర్ర పడ్డా, మళ్ళీ ఇట్లా పడ్డాక మూడు నెలలకు కొట్టిస్తా, మూడు నెలల దాకా ముద్దలు పెట్టుకొని కూకుంటావా మేము? లంజ కొడుకు ఇప్పుడు ఐదు నెలలు వాడు మమ్మల్ని వాడుకోవచ్చు 5 నెలలు. 5 నెలలు వచ్చి మేము అనమాసం ఎత్తాను, ఒక్కొక్కటి గుండె పోటు వచ్చి నా అకౌంట్లో పడలేదు అని బీపీలు పెరిగి సత్తాను, గుండె పొట్లు వచ్చి సత్తాను. వాడు గిట్లా చేసి 1 రూపాయి కూడా వాడు మా చేతికి ఇయ్యలే. ఇక ఇయ్య 3 ఎకరాలు ఇస్తానే 3 ఎకరాలు ఇస్తానే 3 ఎకరాలు ఇయ్యడా
దాగున్న కాడ దాగున్న కాడ ఇండ్లు కట్టుకోమని ఇండ్లు కట్టుకోమని 5 లక్షలు తన 5 లక్షలు ఇయ్యడ ఏం పనికి అంతే చెప్పండి అమ్మా మీరు ఆయన మంచుకున్నారా మేము మంచుకుంటారు ఆయన గెలవాలి చెప్పమ్మా మాకు సారే గెలవాలి మాకు ఏది రాకున్నా మంచిది సారే గెలవాలి మాకు ఏం రాకున్నా మాకేం పుట్టేసాది కూడా మాకు ఏది తెలియదు ఏది తెలియదు నీతిగా ఓటేసి నమ్ముని నమ్మకపోయి నీతిగా ఓటేసి రైట్ ఇక్కడైతే మనం చూస్తున్నాము మనం చాలా క్లియర్ గా చూడొచ్చు ఈటల జమున గారు కూడా ఇక్కడికి వస్తుండ్రు ఏదేమైనా కానీ మా ఓటు ఖచ్చితంగా కూడా ఈటల రాజేందర్ సార్కి వేస్తామంటూ కూడా చెప్తున్నారు నమస్తే మేడం అమ్మా పథకాలు ఆపేస్తాను బెదిరిస్తాను మళ్ళా ఓటేసేది తెలిసిపోయేది అంటారు మరి ఇంతమంది జనమేమో మీకేసం చూస్తారు ఇది ఎట్లనుకోవాలి ఏంది రోజు ఏ పథకాలు ఆపేస్తామని బెదిరించినా కూడా హుజూరాబాద్ ప్రజలు ఉద్యమం చేసినటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఇవాళ చైతన్యమైనటువంటి ప్రజలు ఇవాళ హుజూరాబాద్ ప్రజలు కాబట్టి ఈ పథకాలు బంద్ చేస్తామన్నా రేషన్ కార్డులు ఇస్తామని ఇయ్యమని చెప్పినా జాబులు తీసేస్తామని చెప్పినా కూడా ఇవాళ ఈటల రాజేందర్ గారు ఉద్యమం చేసినటువంటి నాయకునికే ఇవాళ మీరు ఏమిచ్చిండ్రు కేసీఆర్ గారు అని అడుగుతున్నారు ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు కాబట్టి ఇవన్నిటిని బంద్ పెడతానన్నా కూడా మేము ఈటల రాజేందర్ గారి వెనకాలనే ఉంటాం ఈటల రాజేందర్ గారే మాకు అన్ని తీసుకొచ్చి ఇస్తారనే ధైర్యం ఉంది నమ్మకం ఉంది కాబట్టి మమ్మల్ని వాళ్ళ 5 నెలల నుంచి కూడా వాళ్ళ ధైర్యంతోటే మేము ముందుకెళ్తున్నాం అవన్నీ వాళ్ళు బెదిరించినా కూడా ఈ ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే దుబ్బాకల రఘునందన్ రావు గెలిచిండ్రు పథకాలు ఆపేసిండా పథకాలు వస్తూనే ఉన్నాయి రేషన్ కార్డులు వస్తూనే ఉన్నాయి పింఛన్లు వస్తూనే ఉన్నాయి ఇక్కడ కూడా రేపు ఈటల రాజేందర్ గారు గెలిస్తే ఇంకా వాళ్ళ మెడల్ వంచి తెచ్చిస్తాడనే నమ్మకం ఉన్నది ఇక్కడ ప్రజలకు కాబట్టి ఈటల రాజేందర్ గారికే ఓటేస్తామని చెప్తున్నారు ఇవాళ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా అమ్మ ఇంకొకటి ఈ కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు అధికార పార్టీ నాయకుల వైపు ఉండి చివరికి బీజేపీ కార్యకర్తలను బెదిరించే దిగజారిపోయే స్థాయికి వచ్చిందని కూడా జనాలు ఇప్పటిదాకా నాకు ఆ ముచ్చట చెప్పిండ్రు మరి ఎందుకు గిట్ల న్యాయ వ్యవస్థ కూడా ఎందుకు గిట్ల మారింది ఈటల రాజేందర్ సార్ మీద అసలు గింత ఖర్చు ఎందుకు పెంచుకున్నారు ఒక కేసీఆర్ గారికి ఇప్పటి వరకు ఆలే నరేంద్ర గారి నుంచి విజయశాంతి నుంచి ఇప్పటి వరకు రాజేందర్ గారి వరకు ఉద్యమం చేసే నాయకులు ఉండొద్దు ఉద్యమం వరకు కేసీఆర్ గారు ఉద్యమం అవసరం ఉన్నన్ని రోజులు వీళ్ళని వాడుకున్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది రాజకీయ పార్టీ కాదు ఉద్యమ పార్టీ కాదు ఇది రాజకీయ పార్టీ అని చెప్పి ఎవరైతే ప్రశ్నించే గొంతు ఉంటుందో అట్లాంటి వాళ్ళని తీసి పక్కకు పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ పక్కకు పెట్టించారు డబ్బులతోటి పోలీసు వ్యవస్థతోటి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి గారు కేసీఆర్ సార్ గారు ఇంకొకటి అమ్మా ఇప్పటి వరకు కూడా ఈ హుజూరాబాద్ వ్యాప్తంగా కూడా మీ వేడికి వెళ్ళినా కానీ ఈ రోజు రోడ్లు కానీ ఇవన్నీ ఈటల సార్ సలువే అని జనాలు చెప్తారు కానీ ఈ రోజు ఈ 2000 కోట్లు దళితులకు ఇచ్చినాయి కానీ ఇక్కడ పథకాలు కానీ ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా అడ్డుపడుతుంది ఈటల సారే అని ప్రచారం చేస్తారు నిజంగా ఈ ప్రచారాన్ని జనాలు నమ్ముతారు అనుకుంటారా వాళ్ళు ఓడిపోతున్నాం అనే ఉద్దేశంతో ఇవాళ ఏవి డెవలప్ చేయలేదని ఉద్యోగాలు రావని ఉద్యోగాలు వచ్చేది ఉంటే నిజంగానే ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే 2013లో వేసిన నోటిఫికేషన్ అంటే ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎక్కడ బై ఎలక్షన్లు అయితే అక్కడ కేసీఆర్ గారు ఏమని చెప్పి వస్తారంటే నాగార్జున సాగర్కి వెళ్ళినప్పుడు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ రేపే పడుతుంది ఎలక్షన్లు కాగానే అని చెప్పి వచ్చారు దుబ్బాకల పోయి 50,000 నోటిఫికేషన్లు పడతాయి అని చెప్పి వచ్చారు ఇక్కడ కూడా ఇప్పుడు అక్కడ 2 దగ్గరలో చెప్తే ఇయ్యలేదు కాబట్టి నమ్మకం లేదు ఇప్పుడు ప్రజలలో కూడా వీళ్ళు ఎలక్షన్ల వరకే చెప్తారు అనేది తెలిసిపోయింది అవి నమ్ముతలేరు ఏ పథకాలు రావంటే కూడా నమ్ముతలేరు వాళ్ళు ఇస్తామంటే కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తామంటే కూడా నమ్ముతలేరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు కాబట్టే వాళ్ళు అన్ని రకాలు పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు పైసలు వాడుకుంటుండ్రు కేసీఆర్ గారు ఏమని నమ్ముకుంటున్నారు అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు చాలా ఉన్నాయి ఆ డబ్బులు ఇచ్చి ప్రజాప్రతినిధులను కొనుక్కుంటా లేకపోతే ఎమ్మెల్యేలను పంపిస్తా మన అది పైసలు డబ్బులు 10,000 ఇస్తా ఓటుకు లేకపోతే 1,00,000 రూపాయలు ఇస్తా ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు నేను ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏమని చెప్తున్నారంటే
మాకు 10,000 ఇచ్చినా కూడా కేసీఆర్ గారికి ఓటు వేయము, ఈటల రాజేందర్ గారికి ఓటేస్తామని బాహాటంగా ఇప్పటి వరకు నేను 6 ఎలక్షన్లలో తిరిగినా కానీ ఎప్పుడు ఇంత ఓపెన్ గా చెప్పలే. ఈ ఎలక్షన్లో మాత్రం ఓపెన్ గా చెప్తున్నారు, మేము ఈటల రాజేందర్ గారికి ఓటేస్తామని చెప్తున్నారు. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు దళిత బంధు అని కూడా తెచ్చిండ్రన్న, దళిత బంధు వచ్చిందా అమ్మ అని కూడా అడిగితే వాళ్ళు ఏమంటారు, దళిత వాడలకు వెళ్ళినప్పుడు నేను ఇప్పటికి 100 గ్రామాలు తిరిగిన, 100 గ్రామాలలో ఫస్ట్ దళిత వాడలకు వెళ్ళగానే దళిత బంధు వచ్చిందా అమ్మ అంటే ఏమంటున్నారు, దళిత బంధు ఇగో ఫోన్లో చూసుకుంటున్నాం రోజు, ఈ ఫోన్ చూస్తే కడుపు నిండుతుందా మాకు అని ఒక అమ్మ అన్నది. మరి నిండుతలేదని అంటున్నారు, మరి గదే అడగొచ్చుగా కేసీఆర్ గారు అంటే ఎన్నిసార్లు అడుగుతామమ్మా, ఎన్నిసార్లు అడిగినా ఏమి ఇస్తలేరు కదా అని ఇంకొక అమ్మ. ఒక అమ్మ వచ్చేయమని చెప్పిందంటే, అమ్మాయి వాళ్ళు ఇచ్చే 10 లక్షలు నీ చేతిలో పెడతా తల్లి, ఇవో మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు చదువుకున్న పిల్లలు, పిహెచ్డీలు చేసిరట, నాకైతే చదువు రాదు కానీ వాళ్ళ ఇద్దరికి నౌకర్లు ఇప్పి తల్లి అని నా కాళ్ళ మీద పడ్డది. ఎందుకు అవి 10 లక్షలు వస్తున్నాయి కదా అని అంటే, 10 లక్షలు ఇస్తే నేనేం చేసుకోను తల్లి, బర్రెలు కొనుక్కోమంటున్నాడు, లేకపోతే ట్రాక్టర్ కొనుక్కోమంటుండు, కారు కొనుక్కోమని అంటున్నాడు. బర్రెలు కొనుక్కుంటే మాకు ఇల్లే లేదు, బర్రెలు కొనుక్కొని ఎడగట్టే నేను అని, ట్రాక్టర్ కొనుక్కోమంటుండు, నాకు ఒక గుంట భూమి లేదు, ఊర్లోనే ఇప్పటికే మస్తు ట్రాక్టర్లు ఉన్నాయి, నాకు ఒక గుంట భూమి కూడా లేదు, ఏడ దున్నిపియాలి ఆ ట్రాక్టర్ తోటి, ఇప్పుడు ఆ ట్రాక్టర్ తెచ్చుకుంటే అమ్మితే కూడా ఎవరు కొనరంట, ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు రోజు నా కొడుకుతోటి నా కోడలతోటి పనికి పోతున్నారు చదువులు చదువుకొని కూడా. ఈ కేసీఆర్ ప్రభుత్వము నాకు పింఛన్ ఇవ్వకున్నా సరే నా పిల్లలకు నౌకర్లు ఇప్పించేటట్టు చేయబిడ్డ అని నా కళ్ళ మీద పడుతుంది. అంటే ఇప్పుడు దళిత బంధు ఇస్తా అంటే కూడా ఇప్పుడు దళితులు ఏమంటారు అంటే, దళిత బంధు లేకున్నా సరే మా పిల్లలకు నౌకర్లు ఇప్పిరి, మా పిల్లలు బతికేటట్టు చూస్తే నాకు ఆ 2,000 వచ్చేది కేసీఆర్ గారు ఇచ్చేది, నా మన్వడు మన్వరాలకు నౌకరు వస్తే వాళ్ళు 3,000 పంపిస్తే నేను సంతోషంగా ఉంటా, నా పిల్లలు ఇట్లా నౌకర్లు చేస్తున్నారు అని చెప్పుకుంటా అని చెప్పి అట్లా చెప్తున్నారు. కానీ దళిత బంధు రాలేదు, ఈ దళిత బంధు ఈయన వద్దన్నాడు ఆయన వద్దన్నాడు అంటలేరు వాళ్ళు. దళిత బంధు ఇస్తే సంతోషమే, కానీ ఈటల రాజేందర్ గారు ఏమని చెప్తున్నారు, దళిత బంధు ఎట్లాంటి షరతులు లేకుంటే ఇవ్వాలి, వాళ్ళు ఇళ్ళనే కట్టుకుంటారు, లేకపోతే పెళ్లిళ్ళు చేసుకుంటారు, లేకపోతే ఏమన్నా అప్పులు ఉంటే అప్పులు తీర్చుకుంటారు, ఇంకేమన్నా చేసుకుంటారు. ఇప్పుడు రైతు బంధు ఎట్లా ఇస్తున్నారు షరతులు లేకుండా, దళిత బంధు కూడా అట్లనే వేసేయరు అని చెప్తున్నారు ఈటల రాజేందర్ గారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇవన్నీ కొండీలు పెట్టి తాళం వేసి అడబెట్టిండ్రు కేసీఆర్ గారు. ఇంకొకటి అమ్మ, ఈ ఎన్నికల పేరుతోటి కొంతమంది ఎమ్మెల్యేలని మంత్రులను ఎంపీలను గిడికి పంపిస్తే ఆడవాళ్ళకు 33% రిజర్వేషన్ ఇస్తున్నా అని ప్లీనరీలో గొప్పగా ఆయన చెప్తున్నారు. మనం టీవీలో కూడా గది చూసినాం, కానీ ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు ఆడవాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని కూడా సోషల్ మీడియా వేదికగా మస్తు వీడియోలు వస్తున్నాయి. ఆడవాళ్ళలో అక్కచెల్లెలను చూడలేని వాళ్ళు వీళ్ళు నిజంగా కూడా రేపు 33% రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని కాపాడతారా అని కూడా జనాల నుంచి ప్రశ్న వస్తుంది. మరి ఇలాంటి నాయకుల గురించి ఏం మాట్లాడుకోవాలా? ఇక వాళ్ళ నాయకుల గురించి నేను మాట్లాడలేనండి, నాకు మాట్లాడడం కూడా మంచిగా అనిపించదు, అందుకే వాళ్ళ నాయకుల గురించి నేను మాట్లాడలేను, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. ఇంకొకటి, 27వ తారీఖు రోజు ఈటల రాజేందర్ గారికి చేస్తే అరెస్టు చేసే యత్నం అయినా చేయొచ్చు, లేదా ఆయన మీద ఎటువంటి దాడైనా జరగచ్చు, ఆయనకే కాదు ఈటల రాజేందర్ కుటుంబానికి కూడా హాని ఉంది అని నియోజకవర్గంలో నేను చాలా గ్రామాలు తిరిగినమ్మ రాజ్ న్యూస్ నుంచి, అక్కడ జనాలు భయపడుతున్న ధోరణి, మీ మనసుకు అట్లాంటిది ఏమన్నా జరుగుతుంది అనిపిస్తుందా? నిజంగా అట్లాంటిది ఏమన్నా జరిగితే ఒక్కసారి తెలంగాణలో ఏం మార్పులు రావచ్చు, ఏమనుకుంటారు దీని గురించి? అంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు మనుషులనే ప్రజాప్రతినిధులను వాళ్ళు రోజు ఎట్లా అంటే ఒక రజాకార్ల పరిపాలనలో ఎట్లుండే, అంతకుముందు మనమైతే చూడలేదు రజాకార్ల పరిపాలన, మా అమ్మమ్మలో మా నాన్నలో చెప్తే విన్నాము, అప్పుడు ఎంత కష్టపడ్డాం రజాకార్ల పరిపాలనలో, ఇల్లులు కూడా గాలబెట్టిరు అని చెప్పిర్రు. ఇప్పుడు ఒక్కటి తక్కువంది తప్ప మిగతా అన్ని రజాకార్లు పరిపాలించినప్పుడు ఎట్లుండేనో అట్లా చేస్తున్నారు కాబట్టి ఆ భయంతోటి గెలుస్తారు కాబట్టి, వాళ్ళు ఓడిపోతున్నటువంటి పార్టీ కాబట్టి, గెలిచే పార్టీ మీద వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అనే భయంతోటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అయ్యో మా నాయకునికి ఏమన్నా అవుతుందేమో అనే భయం ఎట్లాగ, ఎందుకంటే వాళ్ళ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిలాగా, ఒక కుటుంబంలో ఒక మనిషిలాగా చూసిండ్రు కాబట్టి ఆయనకి ఏమన్నా అవుతుందేమో, అయితే ఎట్లా అనే భయంతోటి అట్లాంటివి ఏవి కావద్దు అని చెప్పి భయపడుతున్నారు. వాళ్ళు ఒకవేళ ఏమైనా చేస్తే కూడా చేయొచ్చు కూడా అనేమో మరి తెలియదు.
రాజ్ న్యూస్ చూస్తున్న ఇక తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా ఈ రోజు ఈ హుజూరాబాద్ ఎలక్షన్లకు సంబంధించి కానీ ఇక్కడ జరుగుతున్న నిజంగా చెప్పాలంటే ఇవి ఒక రాజకీయ చిత్రరంగం లాగా ఒకప్పుడు పాచికలతో నడిచేది అన్నట్టు ఇక్కడ అసలు ఏం జరుగుతుందన్నది కూడా జనాలకు అర్థం కావట్లేదు. మొత్తం తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ రోజు హుజూరాబాద్ వైపే చూసేలాగా అయినాయి. వాళ్ళకి ఏం చెప్తారమ్మా మీరు? ఇవాళ హుజూరాబాద్ ఎలక్షన్లు కాస్ట్లీ ఎలక్షన్లు అంటే ఈ ఎలక్షన్లే. ఇప్పటి వరకు అటు తరాలు కానీ ఇటు తరాలు కానీ ఇట్లాంటి ఎలక్షన్లు చూడలేదట, ఇంకా చూడబోరని కూడా ప్రజలకి వెళ్ళినప్పుడు చెప్తున్నారు. ఒక హుజూరాబాద్ ఎలక్షన్లనే ఉట్టి ఈ నాయకులను కొనుక్కోవడానికి కావచ్చు, అన్ని రకాల డబ్బు పంచడానికి కావచ్చు, ఇప్పటి వరకు ఒక 400 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు. అంటే మొత్తం తెలంగాణలో ఎలక్షన్స్ అయితే ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో ఉట్టి హుజూరాబాద్ ఎలక్షన్ల కోసమే 400 కోట్లు ఖర్చు పెట్టిండు ఇప్పటికీ. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ ప్రజలు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వాళ్ళు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్నారు. అసలు ఏంది హుజూరాబాద్ పరిస్థితి, హుజూరాబాద్లో ఏం జరుగుతుంది, హుజూరాబాద్లో ఏం జరుగుతుందని ఉట్టి ఒక తెలంగాణ వాళ్ళే కాకుండా బయట స్టేట్ల వాళ్ళు కూడా రోజు వచ్చి ఒక 15-20 మంది వచ్చి మాకు ధైర్యం ఇచ్చి మేమున్నామని చెప్పి ఆ ధైర్యాన్ని ఇచ్చి పోయే వాళ్ళు కూడా ఉన్నారు. వారం 10 రోజులు కూడా ఉండి ప్రచారాలు కూడా చేసి వెళ్తున్నారు, మా కోసం ధైర్యం ఉండండి మీరే గెలుస్తున్నారని కూడా. కాబట్టి ఇవాళ రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుంది, బీజేపీ ప్రభుత్వం గెలుస్తుంది, ఈటల రాజేందర్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. ఇవాళ ఎక్కడ పోయినా కూడా దళిత బంధు తీసుకొస్తే దళితులందరూ సపోర్ట్ చేస్తారని అనుకున్నారు, కానీ ఆ దళిత బంధు కూడా దళితులందరికీ కూడా అర్థమైపోయింది ఆ దళిత బంధు అంటే ఏందనేది. కాబట్టి దళితులు కూడా మొత్తం ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఈటల రాజేందర్ గారికి. ఇవాళ మొత్తానికి బలరాం గీడైతే మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏడికి వస్తే ఆడికి జనం నీరాజనం పడుతున్నారు. పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రలోభాలకు గురి చేసినా గురి చేయకపోయినా, మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇక మా ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా పెద్ద అయ్యేలాగా ఉండే ఈటల రాజేందర్ సార్ని గెలిపించుకుంటాం కదా, దానికోసం మీరు ఏం కట్ చేస్తారో కట్ చేసుకోండి, ఆయన్ని మా హృదయాల్లో నుంచి మాత్రం ఎవరు తీసేయట్లేదని కూడా చాలా క్లియర్గా ఇక్కడ మనం జనం అభిమానాన్ని చూస్తే తెలుసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవత. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం హుజూరాబాద్లో ప్రజలు అందరూ కూడా ఈటల వెంటే నడుస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరిని కదిలించినా కూడా ఈటలు మా గుండెల్లో ఉన్నారు, ఈటలను గెలిపించుకునే బాధ్యత మాది అంటూ కూడా చెప్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈటల జమీన్ గారు కూడా చెప్తూ ఉన్నారు, దళిత బంధు పేరుతో ఎంతలాగా ప్రజలు మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు వాటిని దేన్ని కూడా నమ్మే దాఖలాలు లేవు. అందరూ కూడా ఉద్యోగాల గురించి యువత పెద్ద ఎత్తున ఆశగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్సే ఉన్నాయి. దళిత బంధు ద్వారా ట్రాక్టర్లు గేదెలు అనేది మభ్యపెట్టే ప్రయత్నం అంటూ కూడా ఈటల జమున కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.